మాకు అస్సలుకి హెయిర్ పెరగట్లేదు అసలు మాకు గ్రోతింగే లేదు మాకు విపరీతంగా హెయిర్ ఫాల్ ఉంది అనుకున్న వాళ్ళు కేవలం ఒకే ఒక్కసారి ఈ రెమెడీని ట్రై చేయండి ఆయిల్ కాదు ప్యాక్ కాదనమాట సో ఈ రెమెడీని ట్రై చేస్తే కనుక మీ తల నుండి ఒక్క వెంట కూడా రాలేదు తక్కువ టైంలో మీ హెయిర్ అనేది ఫాస్ట్గా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిగతా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అక్క మాకు ఈ మధ్యకాలాన సమ్మర్ స్టార్ట్ అయ్యాక హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా సొల్యూషన్ చెప్పొచ్చు కదా హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి ఎక్కువగా చెప్తున్న విషయం అయితే హెయిర్ ఫాల్ అనమాట హెయిర్ గ్రోత్ కూడా ఉండట్లేదు అంటున్నారు సో మీరు ఆయిల్ కాదు ప్యాక్ కాదండి ఈరోజు నేను చెప్పే ఒక చిన్న టెక్నిక్ అనేది ఫాలో అయితే సరిపోతుంది వారంలో ఒక్కసారి నేను చెప్పినట్టు చేసిన మీకైతే హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది వీక్లీ వన్స్ చేయండి చాలు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా యూస్ చేయొచ్చు ఇది సూపర్ సూపర్ రిజల్ట్ ఉన్న రెమెడీ దీన్ని యూస్ చేసిన తర్వాత మనకి హెయిర్ ఫాల్ అనే మాటే ఉండదు హెయిర్ అనేది రూట్స్ నుండి స్ట్రాంగ్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది ముఖ్యంగా వైట్ హెయిర్ కూడా మనం చెక్ పెట్టేయచ్చు అసలు మాకు హెయిర్ పెరగట్లేదు అనే వాళ్ళు కూడా యూస్ చేయండి హెయిర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది ఇంకా లే చేయద్దు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరిని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు లేదు చేయకుండా వీడియో అంటే చూద్దాం ముందుగా ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ ఉల్లిపాయలు అనేవి అందరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో మీ దగ్గర చిన్న చిన్న ఉల్లిపాయలు ఉన్నా పర్వాలేదు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు ఉన్నా పర్వాలేదు ఏదైనా ఒకటి తీసుకోండి మా హెయిర్ అనేది ఒత్తుగా ఉంది పొడవుగా ఉంది అనుకునే వాళ్ళు రెండు తీసుకోండి సో ఈ చిన్న పెద్ద ఉల్లిపాయల గురించి ఎందుకు చెప్తున్నానంటే కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు బాగా చిన్నగా ఉన్న ఉల్లిపాయలు యూస్ చేయచ్చాక లేదనుకుంటే మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు యూస్ చేయాలి ఏది యూజ్ చేసినా ప్రాబ్లం లేదు ఆనియన్ అనేది హెయిర్ గ్రోత్ని పెంచడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది ఆనియన్ని మనం పొట్టి తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి ఆనియన్ అనేది హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేయడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది ఈ ఆనియన్ అనేది మన హెయిర్ పెరగడానికి ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది ఆనియన్లో మనకి సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అంతేకాదు డాండ్ర ఫిచ్చింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం చెక్ పెట్టేయచ్చు ఆనియన్ తురుము అయితే ఇక్కడ మనకి రెడీ అయిపోయింది సో ఈ తురుముని కాసేపు పక్కన పెట్టేద్దాం సెకండ్ ఇంగ్రీడియంట్ వెరీ వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అల్లం అల్లం ఏంటి అనుకోవచ్చు చాలామంది వంటల్లో ఎక్కువగా యూజ్ చేస్తాం కదక్క అనుకోవచ్చు జుట్టు పెరుగుదలకు కూడా అల్లం అనేది మనకి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది మూడు నుండి ఇంచుల వరకు అల్లం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి అల్లంలో మనకి యాంటీ ఆక్సిడెంట్లు మెగ్నీషియం పొటాషియం ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి జుట్టు పెరుగుదల ఫాస్ట్గా జరగడానికి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి డాండ్రఫ్కి చెక్ పెట్టడానికి అల్లం కూడా హెల్ప్ అవుతుంది ఇప్పుడు అల్లంను కూడా తురుమేసుకున్నాం నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం ఒక క్లాత్ సహాయంతో మనం ముందుగా తురుముకున్న ఉల్లిపాయ అల్లం తురుము నుండి జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ జ్యూస్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో వన్ వీక్ నుండి మనకి టెన్ డేస్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది జ్యూస్ అనేది సో మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని టెన్ డేస్ అయితే యూస్ చేయొచ్చు అనమాట సో మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో యాడ్ చేసి ఆనియన్ని అలాగే జింజర్ని మొక్కల కింద కట్ చేసుకొని పేస్ట్లో చేసి అలా కూడా మీరు జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవచ్చు ఇలా మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేను ఇలా చేశాను సో ఇప్పుడు ఈ జ్యూస్ అయితే మనకి రెడీగా ఉంది ఈ జ్యూస్లో ఇప్పుడు మనం కొన్ని పవర్ఫుల్ ని యాడ్ చేయబోతున్నాం అనమాట ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవీరా అలోవీరా అనేది వన్ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా ప్రాబ్లం లేదు మీరు ప్లాంట్ బేస్డ్ అంటే ఇంటి దగ్గర మనకి చెట్లు ఉంటాయి కదా సో ఆ అలోవెరా కూడా యూజ్ చేయచ్చు బట్ అది జెల్గా మీరు చేసుకొని బాగా మిక్సీ చేసుకొని జెల్ని యాడ్ చేసుకోండి వన్ స్పూన్ వరకు ఓకే ఇప్పుడు అలోవెరా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి అలోవెరా అనేది మనకి ఎక్కడ కూడా కనపడకూడదు అలోవెరా అనేది మన హెయిర్ కుదుళ్ళకు మంచి బలాన్ని చేకూరుస్తుంది ఏదైతే మనకి రూట్ వీక్గా ఉందో ఆ రూట్ని బాగా స్ట్రాంగ్గా చేస్తుందనమాట సో ఎప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే రెమెడీస్ మాత్రమే యూస్ చేయాలి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి మన హెయిర్ని తక్కువ టైంలో ఫాస్ట్గా పెంచడానికి హెయిర్ అనేది తిక్కుగా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో క్యాస్ట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి క్యాస్ట్ ఆయిల్ కూడా ఇక్కడ నేను వన్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను క్యాస్ట్ ఆయిల్ ప్లేస్లో కోకోనట్ ఆయిల్ కానీ లేదనుకుంటే మస్టర్డ్ ఆయిల్ కానీ మీరు యూస్ చేయొచ్చు సో ఆయిల్స్ వద్దు అనుకున్న వాళ్ళు రెండు నుండి మూడు విటమిన్ ఈ క్యాప్సిల్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు క్యాస్ట్ ఆయిల్ అనేది హెయిర్ బ్లాక్గా ఉండడానికి హెయిర్ అనేది జెట్ స్పీడ్లో పెరగడానికి మన హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేయడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది సో దీని గురించి మీ అందరికీ తెలుసు కదా తినికి ఫ్రంట్ భాగంలో హెయిర్ అయితే ఉండదు మా చాలా వీడియోలో చూసి ఉంటారు రెమెడీస్ యూస్ చేసిన తర్వాతే తినికి హెయిర్ అనేది పెరిగింది సో కొంతమంది కొన్ని కమెంట్స్ అయితే పెడుతున్నారు తినికి ఫస్ట్ అయితే నిజంగా హెయిర్ లేదు కదా అది నిజమా కాదని సో నిజంగా నిజమండి తినికి ఎన్ని వాడినా రిజల్ట్ అనేది రాలేదు సో నేను న్యాచురల్గా రెమెడీస్ యూస్ చేసినప్పటి నుండి కూడా తినికి హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది తిని ఎక్కువగా కూడా ఆనియన్స్ ఉన్న హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ సీరమ్స్ కానీ యూస్ చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనం తయారు చేసింది కూడా ఒక సీరం అనమాట ఇదేమి ఆయిల్ కాదు ప్యాక్ కాదు మనం స్నానం చేస్తున్నాం అనే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు కూడా దీన్ని మనం ట్రై చేయొచ్చు వారంలో ఒక్కసారి చేసిన సరిపోతుంది అంతా కూడా చేయాల్సిన అవసరం అస్సలకి లేదు సో మాకు టైం లేదు మాకు ఆయిల్ అంటే ఇష్టం ఉండదు హెయిర్ ప్యాక్ అంటే ఇష్టం ఉండదు అనే వాళ్ళు ట్రై చేయొచ్చు ఒక కమెంట్ అయితే వచ్చిందండి మరి మీ ఆడపర్చుకెందుకు హెయిర్ అనేది పొడవుగా ఉండదు అని అడిగారు తిని హెయిర్ కట్ అనేది చేయించుకుంటూ ఉంటుంది తన హెయిర్ కొద్దిగా పెరిగినా తను చేస్తాను ఉంచుకుంటుంది తనకి ఎంత కావాలో అంతే ఉంచుకుంటుంది మన హెయిర్ ఎంత ఉన్నది అనేది ముఖ్యం కాదు ఎంత ఉన్నా ఒత్తుగా ఉందా మనకి హెయిర్ అనేది ఫ్రంట్ భాగంలో ఉందా మన హెయిర్ చూడడానికి బ్యూటిఫుల్ గా కనపడుతుందా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట కొంతమందికి పొడవాటి జడ ఇష్టం కొంతమందికి షార్ట్ హెయిర్ ఇష్టం షార్ట్ హెయిర్ ఉన్నా సరే మన హెయిర్ బాగుండాలి డాన్ రఫ్ కానీ తర్వాత లైస్ కానీ తర్వాత మనకి హెల్తీ స్కాల్ఫ్ ఉండాలి మన హెయిర్ కూడా చూడడానికి బాగుండాలి అనుకుంటారు సో మా ఆడపడికి షార్ట్ హెయిర్ ఇష్టం కాకపోతే తినికి ఫ్రంట్ భాగంలో హెయిర్ అనేది ఉండదు విపరీతంగా హెయిర్ ఫాల్ కూడా అయిపోయింది అనమాట సో హెయిర్ కూడా చాలా వరకు గ్రోతింగ్ తగ్గిపోయింది నేను రెమెడీస్ యూస్ చేసిన తర్వాత ఫ్రంట్ భాగంలో రీగ్రోత్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు జీరో పర్సెంట్ హెయిర్ ఫాల్ అనమాట తప్పకుండా ఈ ఆనియన్ ని తప్పకుండా ట్రై చేయండి నిజంగా సూపర్గా హెల్ప్ అవుతుంది బాయ్స్ అండ్ గర్ల్స్కి ఎవరికైనా ఈ ఆనియన్ సీరమ్ని మనం కాటన్ సహాయంతో స్కాల్ఫ్కి బాగా పట్టించాలి హెయిర్ లెంత్కి పట్టించకపోయినా ప్రాబ్లం లేదు స్కాల్ఫ్కి బాగా పట్టించండి వారంలో ఒక్కసారి చేసిన మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మీ హెయిర్ అనేది తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా పెరుగుతుంది మీకు ఎక్కడైతే హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వట్లేదో అక్కడ కూడా హెయిర్ అనేది రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది ఈ ఆనియన్ సీరం అప్లై చేసిన తర్వాత థర్టీ మినిట్స్ అనేది అలా వదిలేసి ఏదైనా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది సో చూసారు కదండి పవర్ఫుల్ సీరం అనమాట ఈ సీరం అయితే మన హెయిర్కి ఎప్పుడు కూడా రూట్స్కి అప్లై చేయాలి హెయిర్ లెంత్కి అప్లై చేయకపోయినా సీరమ్స్ అనేవి ప్రాబ్లం లేదు మార్కెట్లో మనకి హెయిర్ సీరమ్స్ అయినా ఫేస్ సీరమ్స్ అయినా వేలకు వేలు ఉంటాయి సో హెయిర్ సీరమ్స్కి వచ్చేస్తే మనం ఒక్కటి రెండు డ్రాప్స్ మాత్రమే యూస్ చేయాలి అది కూడా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది మార్కెట్లో మనం కొనేవైతే ఇవైతే మనం ఎంతైనా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా యూస్ చేయొచ్చు మనకి హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలంటే ఇది బెస్ట్ సొల్యూషన్ సో పెద్ద పెద్ద కాస్ట్లీ ట్రీట్మెంట్లు తీసుకున్నా ఒకటే వారానికి ఒక్కసారైనా ఈ రెమెడీ ఓపికతో ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేసి రెండుసార్లు ట్రై చేసి హెయిర్ ఏంటి గ్రోత్ అవ్వట్లేదు అనొద్దు బట్ మీకు మీరు ఒక్కసారి రెండుసార్లు ట్రై చేసినప్పటికే మీకు రిజల్ట్స్ అనేవి కనపడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా స్టాప్ అయిపోతుంది మీ హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది తక్కువ టైంలో హెయిర్ పెరగాలి మా హెయిర్ అనేది ఒత్తుగా ఉండాలి పొడవుగా ఉండాలి పెద్ద జడ కావాలి తర్వాత బాయ్స్ అయితే మాకు ఒత్తుగా హెయిర్ ఉండాలి మాకు చాలా చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇచ్చింగ్ కానీ డాండ్రఫ్ కానీ లైస్ కానీ ఇలాంటి వాటికి కూడా మనం ఆనియన్ జ్యూస్ అనేది యూస్ చేస్తాం కనుక సో చెక్ పెట్టేయచ్చు స్కాల్ఫ్ కూడా చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది మనకి చిన్న చిన్న స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి కూడా తగ్గించుకోవచ్చు అనమాట ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట తప్పకుండా ట్రై చేయండి మీ హెయిర్ అయితే సూపర్గా గ్రోత్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో కూడా మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా మోటివేషన్గా ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై ఎక్కర్ కేర్ ఎన్ డే